టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనిషి శరీర నిర్మాణానికి ఎముకలు చాలా అవసరం ఆ ఎముకలకి ముఖ్యమైన పోషకం కాల్షియం అయితే మనం తినే ఆహారాల్లో కొన్నిట్లో కాల్షియం ఉంటుంది ఆ ఆహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా టీవీని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముప్పై ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరూ ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ముఖ్యంగా మహిళలు పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి మహిళలకి అవసరమైన పోషకాలు అధికంగా ఉండే ఫుడ్స్ గురించి చెబుతున్నారు శనగలు శనగల్లో కాల్షియం ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి వీటిలో తెల్ల శనగలు నల్ల శనగలు రెండు రకాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏవైనా కూడా కూరలు అయినా తినొచ్చు స్నాక్స్ లైనా తీసుకోవచ్చు పెసలు పెసల్లో కాల్షియం ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి పెసలని ఉడకబెట్టి పులుసు సలాడ్ సూప్ రూపంలో తీసుకోవచ్చు బాదం పప్పు బాదం పప్పులో కూడా కాల్షియం ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్స్ విటమిన్ ఈలు పుష్కలంగా ఉన్నాయి దీన్ని స్నాక్స్ కైనా తీసుకోవచ్చు నీటిలో నానబెట్టి బొట్టు తీసుకుని తింటే చాలా మంచిది పాలకూర పాలకూరలో కాల్షియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకోవాలి దీనిని జ్యూస్ చేసుకుని తీసుకున్న సూప్ కూరలు చేసి తీసుకున్న ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్లాక్స్ సీడ్ గింజలు కూడా ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ ఉంటాయి దీన్ని సలాడ్ లో తీసుకోవచ్చు స్మూతీలో కలుపుకోవచ్చు ఇది కొవ్వుని కరిగించేందుకు సహాయపడుతుంది గసగసాలు మసాలాలో వాడే ఈ గసగసాల్లో కాల్షియం ఐరన్ హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటారు వీటిని పొడిలా చేసి చేసి వంటల్లో వాడచ్చు సలాడ్స్ పై చెల్లి తినొచ్చు హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ